చూడు మిస్టర్, సింపుల్గా నాలుగే నాలుగు క్వశ్చన్లు అడుగుతానయ్యా. వాటిలో ఏ ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా ఈ ఉద్యోగానికే. థ్యాంక్ యూ సార్, అడగండి. అడుగుతానయ్యా, ఈ పదిలో ఒకటి పోతే ఎంత? నిజంగా మీరు చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు సార్. పదిలో ఒకటి పోతే 9. ఏమయ్యా, పదిలో ఒక్కటి పోతే 0 కదయ్యా. ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పకపోతే నీకు ఉద్యోగం ఎలా దొరుకుతుందా? అయినా పర్వాలేదు, ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 3లో ఏ ఒక్కదానికి జవాబు చెప్పినా ఈ ఉద్యోగం నీకే. అలాగే సార్. రెడీ? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 100లో 1 పోతే ఎంత? 2 0లు సార్. ఏంటే, 100లో 1 పోతే 2 0లా? బుద్ధి ఉన్నదా నీకు? ఏ స్కూల్లో చదివేవా నువ్వు? డోంట్ వరీ. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2లో ఏ ఒక్కదానికి జవాబు చెప్పినా ఈ ఉద్యోగం నీకే. అలాగే అడగండి సార్. నెక్స్ట్ క్వశ్చన్. రెడీ? రెడీయా? కాసుకో. ఎద్దుకు 2 కొమ్ములు ఉంటాయి, గుర్రానికి అసలు కొమ్ములే ఉండవు. ఇది 4 కళ్ళ జంతువే, అది 4 కళ్ళ జంతువే, ఎందుకు ఆ డిఫరెన్స్ చెప్పక చూద్దాం. అది అది ఎందుకంటే సార్, అది 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 అది. ఏమయ్యా, ఇంత చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతే రేపు ఉద్యోగం ఇస్తే ఎలా చేస్తావయ్యా? డోంట్ వరీ. ఆఖరి క్వశ్చన్ ఉందయ్యా, దీనికి ఆన్సర్ చేసినా కూడా ఈ ఉద్యోగం నీకే. పియుటి ఏమవుతుంది? పుట్ సార్. బియుటి? బట్ సార్. ఎలా? పియుటి పుట్ అయినప్పుడు బియుటి బుట్ అవ్వాలి, బట్ ఎలా అవుతుంది? అవుతుంది. ఇది ఒక ఆఫీసు, నువ్వు ఒక ఆఫీసర్, ఇది ఒక ఉద్యోగం. దొంగ దెబ్బ కొట్టాడు. ఈసారి వాడు ఎదురవ్వాలి.